స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ స్టడీ మెటీరియల్ ఈరోజు మనం వీడియోలో ఏపీఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించిన ఇండియన్ ఇండియన్ హిస్టరీలో గాంధీ యుగం గురించి తెలుసుకుందామండి థర్టీ ఇంపార్టెంట్ డేట్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మహాత్మా గాంధీ హాజరైన తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది ఆన్సర్ ఈస్ పంతొమ్మిది వందల ఒకటి కలకత్తా మహాత్మా గాంధీ హాజరైన హాజరైన తొలి భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల ఒకటిలో కలకత్తాలో జరిగింది కింది వాటిలో సరైన జత ఏది ఆన్సర్ ఇస్తే పైవన్నీ సరైనవే అండి గాంధీజీ తల్లి ఫుద్దులీబాయి గాంధీజీ తండ్రి కరమ్చంద్ గాంధీ గాంధీజీ భార్య కస్తూరిబా గాంధీ కింది వాటిలో సరికాని జత ఏది ఆన్సరీస్ సరిహద్దు గాంధీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధీ యుగంగా పిలిచే కాలం ఏది ఆన్సరీస్ పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది నలభై ఏడు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో చరిత్రలో గాంధీయుగంగా పిలిచే కాలం పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది నలభై ఏడు సహాయ నిరాకరణోద్యమ కాలం నాటి చౌరీ చౌర సంఘటన కాలంలో భారత బ్రిటిష్ వైశ్రాయి ఎవరు ఆన్సర్ ఈజ్ లార్డ్ రీడింగ్ సహాయ నిరాకరణోద్యమ కాలం నాటి చౌరీ చౌర సంఘటన కాలంలో భారత్ బ్రిటిష్ వైస్రాయి లార్డ్ లార్డ్ రీడింగ్ కింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ ఈస్ యంగ్ ఇండియా పత్రిక అని బీసెంట్ గాంధీ చలన చిత్ర దర్శకుడు ఎవరు ఆన్సర్ ఈస్ ఎడ్వర్డ్ ఫాక్స్ గాంధీ చలన చిత్ర దర్శకుడు మా ఎడ్వర్డ్ ఫాక్స్ ప్రవాస భారతీయ దివస్ ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఈజ్ జనవరి తొమ్మిది ప్రవాస భారతీయ దివస్ జనవరి తొమ్మిదిన నిర్వహిస్తారు గాంధీజీకి గుడి ఎక్కడ కట్టించారు ఆన్సర్ ఈస్ చిట్యాల తెలంగాణలో గాంధీజీకి గుడి చిట్యాల మండలం నల్గొండ డిస్టిక్లో తెలంగాణ రాష్ట్రంలో కట్టించారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనే వారిని గుర్తించండి ఆన్సర్ ఈస్ గోపాలకృష్ణ గోఖలే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నవారు గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉప ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం ఎన్ని రోజులు పని కల్పించాలి ఆన్సర్ ఈస్ వంద గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం వంద రోజులు పని కల్పించాలి స్వచ్ఛ భారత్ లోగో చిత్రించినది ఎవరు ఆన్సర్ ఈస్ అనంత్ కస్పార్ధర్ స్వచ్ఛ భారత్ లోగో చిత్రించింది అనంత్ కస్పార్ధర్ భారతదేశంలో అహింస దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు ఆన్సర్ ఈస్ అక్టోబర్ రెండు భారతదేశంలో అహింస దినోత్సవాన్ని అక్టోబర్ రెండు పాటిస్తారు కింది వాటిని నుంచి దరచండి జామిదా వన్ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది ముప్పై జామిదా టూ శాసనోల్లంఘనోద్యం చంపరన్ సత్యాగ్రహం రౌలత్ సత్యాగ్రహం సహాయ నిరాకరణ నిరాకరణోద్యం ఆన్సరీస్ పంతొమ్మిది వందల పదిహేడులో చంపరన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో ఉద్యమం తిలక్ స్వరాజ్య నిధిని ఏ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేశారు ఆన్సరీస్ సహాయ ఉద్యమం తిలాక్ తిలక్ సహా స్వరాజ్య నిధిని సహాయ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేశారు సత్యాగ్రహం పదం రూపకర్త ఎవరు ఆన్సరీస్ మగన్ లాల్ గాంధీ సత్యాగ్రహం పదం రూపకర్త మగన్ లాల్ గాంధీ దండి యాత్రలో గాంధీజీ అంచరుల సంఖ్య ఆన్సరీస్ డెబ్బై ఎనిమిది దండి యాత్రలో గాంధీజీ అంచరుల సంఖ్య డెబ్బై ఎనిమిది గాంధీజీ స్వాతంత్రోద్యమ ప్రారంభ దశలో నివసించిన కుటీరం పేరు ఆన్సరీస్ హృదయ కుంజ్ గాంధీజీ స్వతంత్రోద్యమ ప్రారంభ దశల్లో నివసించిన కుటీరం పేరు హృదయకుంజ్ భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది ఆన్సరీస్ పాట్నా భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం పాట్నాలో ఉంది మహాత్మా గాంధీ సేతువును ఏ నదిపై నిర్మించారు ఆన్సరీస్ గంగా మహాత్మా గాంధీ సేతువును గంగా నదిపై నిర్మించారు మన దేశంలో అమరవీరుల సంస్కరణ దినం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సరీస్ జనవరి ముప్పై మన దేశంలో అమరవీరుల సంస్కరణ దినం జనవరి ముప్పైన జరుపుకుంటారు శ్రీలంక గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సరీస్ ఏటీ అరియా అరియర్ రత్నే శ్రీలంక గాంధీ అని ఏటి అర్యరత్నిని పిలుస్తారు తన పరిమిత వసధారణను గాంధీజీ ఎక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం అనుసరించారు ఆన్సర్ ఈస్ మధురై తన పరి పరిమిత వసను గాంధీజీ మధురైలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అనుసరించారు కింది వాటిలో సరైన జత ఏది ఆన్సర్ ఈస్ పైవన్నీ సరైనవి అవేంటి చూద్దాం మహాదేవ్ దేశాయ్ గాంధీజీకి వ్యక్తిగత కార్యదర్శి నిర్మలా గాంధీజీకి ఇష్టమైన మేక మీరాబెన్ గాంధీజీ శిష్యురాలు గాంధీజీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఇస్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఐదు గాంధీజీ ఇర్విన్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఐదున జరిగింది కింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ ఇస్ డిసెంబర్ ఆరు ప్రవాస భారతీయ దినోత్సవం సరికాని జత డిసెంబర్ ఆరు ప్రవాస భారతీయ దినోత్సవం గాంధీజీ గుజరాతీ భాషలో రాసిన గ్రంథం ఆన్సర్ ఇస్ సర్వోదయ గాంధీజీ గుజరాతీలో భాష గుజరాతీ భాషలో రాసిన గ్రంథం సర్వోదయ కింది వాటిని చిత్తపరచండి జాబితా వన్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జాబితా టూ మహాత్మాగాంధీ మరణం మహాత్మా గాంధీ ఐఎన్సీకి అధ్యక్షత వహించడం మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్ళడం మహాత్మాగాంధీ గాంధీ జననం ఆన్సరీస్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మహాత్మాగాంధీ జననం పద్దెనిమిది వందల తొంభై మూడు మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్ళడం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మహాత్మా గాంధీ ఐఎన్సీకి అధ్యక్షత వహించడం పంతొమ్మిది నలభై ఎనిమిది మహాత్మా గాంధీ మరణం గాంధీ కొండ ఎక్కడ ఉంది ఆన్సర్ ఈస్ విజయవాడ గాంధీకొండ విజయవాడలో ఉంది అంబేద్కర్ గాంధీల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఒప్పందానికి ఉన్న పేరు ఆన్సర్ ఈస్ పూనా ఒప్పందం అంబేద్కర్ గాంధీల మధ్య జరిగిన ఒప్పందానికి పూనా ఒప్పందం అని పేరు చూస్తారు కదా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్